పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఈ నెల 9వ తారీఖున విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా ఒరిజినల్ పింక్ మూవీ, హిందీలో సూపర్ హిట్ కావడం, దానికి మించి ఈ సినిమా తీశామని దర్శక నిర్మాతలు చెబుతూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దాదాపు 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు అయితే పండగ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. అదేమిటంటే ఇప్పటికే కర్ణాటక థియేటర్స్లో సిట్టింగ్ శాతాన్ని 100% నుంచి 50% కుదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అలాంటి అవకాశాలు లేకపోయినా రోజూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అలా విధించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా సినిమాలో నటించిన నివేదిత థామస్కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిజానికి ఈ భామ కొద్ది రోజులుగా ప్రమోషన్స్లో బిజీగా గడుపుతోంది. అదీ కాక మొన్నటి రోజున మిగతా 2 హీరోయిన్స్తో కలిసి మిక్సింగ్లో కూడా పాల్గొంది. ఈ మిక్సింగ్లో దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా పాల్గొన్నాడు. దీంతో ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా పాజిటివ్ వచ్చిన వారే కాక వారితో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ కూడా హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరగాల్సిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వీళ్ళిద్దరిలో ఎవరు హాజరవుతారు, ఎవరు హాజరు కారు అనే అంశం ఇప్పుడు చర్చనాంశంగా మారింది. వాస్తవానికి ఈ ఈవెంట్కు చిరంజీవి, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దర్శకుడు, హీరోయిన్స్ కరోనా ఐసోలేషన్ పేరిట హాజరు కాకపోతే ఈవెంట్ జరిపి కూడా ఏమీ లాభం ఉండదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూడాలి సాయంత్రానికి ఏం జరుగుతుందో.